ఎవరిని కామెంట్ చేయడం అనేటటువంటిది ఉండదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, అలాంటి వాళ్ళ పేర్లు చెప్పి దాన్ని మరొక రకంగా సొంత లాభాలకు వాడుకునేటటువంటి వ్యక్తులని, అది ఒక రకమైనటువంటి సామాజిక అనారోగ్యాన్ని కలిగించేటటువంటి స్థితి ఉన్నప్పుడు తప్పకుండా అలాంటి దాని గురించి చెప్పాల్సిన బాధ్యత ఎవరికో ఒకళ్ళకు ఉంటుంది. మరి సమాజ హితాన్ని కోరేటటువంటి వ్యక్తిగా అలాంటిది ఏదైనా అవసరమైతే చెప్పడం భావ్యం కనుక అలాంటి దాని గురించి మేము ఎప్పుడైనా ఏదైనా అను ఉంటాం. కానీ అది కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడు మేము అలాంటి మాటలు అనలేదు. ఎప్పుడో బహుశా 20 సంవత్సరాల క్రితం ఎప్పుడో అన్న మాట గురించి ఇలా వచ్చింది అని మాకు మన వాళ్ళు చెప్పారు. ఎందుకంటే మేము సాధారణంగా ఈ మీడియా సంబంధించిన దాంట్లో మేము ఉండం, మేము చూడం దాన్ని. ఈ మధ్యన మీడియాతో మేము మాట్లాడుతున్నాం, కానీ చాలా కాలం దాంతో కూడా మేము దూరంగా ఉన్నాం. ఈ మధ్యన కూడా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే సమతామూర్తి గురించి మాట్లాడవలసినటువంటి ఒక సన్నివేశం ఏర్పడింది. సో వీ డూ సో. అయితే దాంట్లో మేమేదో గ్రామదేవతల్ని తూలనాడినట్లుగాను, తద్వారా ఆదివాసీలందరికీ కూడా అది ఒక అవమానకరంగా భావించినట్లుగాను కూడా చాలామంది అనుకుంటున్నారు. బహుశా వారు దాన్ని సవరించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. మేము ఎప్పుడూ ఎవరిని కూడా అలా, అందులోనూ ఆదివాసీల కోసం స్కూల్స్ పెట్టి ఆరోగ్య శిబిరాలని పెట్టి ఇంతవరకు భారతదేశంలో బహుశా ఏ సంస్థ చేయని కార్యక్రమాలు మన వికాస తరంగిణి సంస్థ చేసింది. వికాస తరంగిణి అనేది మాది ఒక సంస్థ, అందులో ఆరోగ్య వికాస్ అనేటువంటిది ఒక విభాగం, విశేషించి మహిళల ఆరోగ్య విభాగం. ముఖ్యంగా మహిళల్లో క్యాన్సర్ అనేది చాలా భారతదేశంలో ఎక్కువగా ఉన్న విషయం మన వాళ్ళందరికీ తెలుసు. అందులోనూ సర్వీక్స్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఇవి రెండు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వాటిని ముందే గుర్తించి వాటికి మందులు ఇచ్చి వాటిని తగ్గించి వాళ్ళకి ఆరోగ్యంగా ఉన్నట్టయితే, ఒక మహిళ ఆరోగ్యవంతురాలైతే ఆ కుటుంబము, ఆ గ్రామము, వాళ్ళ బంధువర్గం అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. మగవాడికి ఆరోగ్యం చెడితే పెద్ద ఇబ్బంది ఏం లేదు, రెండు పూట్లు పడుకుంటాడు తర్వాత పని చేసుకుంటాడు మళ్ళీని. కానీ ఒక మహిళ ఒక పూట పడుకుంటే మాత్రం కుటుంబం అంతా అతలాకుతలం అవుతుంది అనే విషయాన్ని అందరికీ తెలియచేసి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి కనుక దానికోసం వాళ్ళకి ముందర ఆ విషయాన్ని స్పష్టం చేసి అవేర్నెస్ క్యాంప్ అంటాం, అవగాహన జరిపించి మొట్టమొదటి ఒక వారంలో 5 రోజుల అవగాహన, ఆ తర్వాత ఒకరోజు వాళ్ళ ఆరోగ్యానికి ఒక శిబిరం, అంతా ఉచితంగా, అంతా ఫ్రీగా. మామూలుగా బయట మన ఒక టెస్ట్ చేస్తే దానికి 1000 రూపాయలు అవుతుంది, దాని ప్యాప్ స్మియర్ టెస్ట్ అంటారు దాన్ని. అది అవసరం లేకుండా అంతకంటే ఎఫెక్టివ్గా పనిచేసేటటువంటి ఒక టెస్ట్ విఐఏఏ అంటారు, విజువల్ ఇన్స్పెక్షన్ విత్ ఎసిటిక్ యాసిడ్ అని అంటారు దాన్ని. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అందించినటువంటి ఒక విధానం. ఆ విధానంలో ఇంతవరకు 12.5 లక్షల మంది మహిళలకి, దాంట్లో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా ఆదివాసీ జనాలు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. ఆ కార్యక్రమాల్లో మాతో పాటు పాల్గొన్న వాళ్ళల్లో డాక్టర్స్లో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. మొదట్లో ఇలాంటి కార్యక్రమానికి మీరు రండి అని ఆ డాక్టర్స్ని ఇన్వైట్ చేస్తే వాళ్ళు కొంచెం హెజిటేట్ చేసేవాళ్ళు, కొంతమంది తిట్టేవాళ్ళు కూడా, ఏదో ఈ స్వాములంతా ఇట్లాంటివి మాయలు చేస్తారు అన్నట్లుగా. కానీ వచ్చి ఒకసారి మన వాళ్ళు నడిపించినటువంటి ఆ క్యాంప్లో పాల్గొన్న తర్వాత వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసి ఆ కార్యక్రమాన్ని మేము ఇంకా బాగా ప్రోత్సహిస్తాం అని చెప్పినటువంటి క్రిస్టియన్ డాక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు, ముస్లిం డాక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. మనకి అది ముస్లిమా, క్రిస్టియనా, ఆదివాసియా, హరిజన, గిరిజన అనే ప్రశ్న లేనే లేదు. మహిళ సమాజానికి మూల కేంద్రం. ఆ మహిళల్లో సామాన్యులే మంచి ఆరోగ్యంగా ఉండాలి అని అనుకున్నప్పుడు జనాల్ని ప్రభావితం చేసేటటువంటి దేవతలుగా ఉండేవాళ్ళు, వాళ్ళని చిన్నచూపు చూసేటటువంటి పద్ధతిని మేము ఎప్పుడూ ప్రోత్సహించాం, దాన్ని ఎంకరేజ్ చేయం కూడా. కానీ ఆ పేరుతో జరిగేటటువంటి అరాచకాలు పక్కన ఉంటాయే, అలాంటి వాళ్ళని మనం తప్పకుండా అరికట్టాల్సిన బాధ్యత ఉంటుంది, దాని గురించి హెచ్చరించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది.